రైతులకు కనీస మద్దతు ధర విషయంలో ఏమన్నా మంచి ప్రకటనలు ఉంటాయని చెప్పి బాగా ఎదురు చూశాం. కానీ ఆ బడ్జెట్ చేసిన తర్వాత నిన్న మొన్న కేసీఆర్ 10 రోజులకు వెళ్ళి కేంద్రం మీద దుబ్బెత్తి పోస్తున్నారు. కనీస మద్దతు ధర ఎందుకు పెంచడు? ఇవాళ క్వింటాల్ వరి పండియాలంటే 2200 పెట్టుబడి అవుతుంది, 1400 ఎట్లా సరిపోతుంది అన్నిటిని చెప్పుకుంటూ 20 లక్షల కోట్ల బడ్జెట్లో 2 లక్షల కోట్ల రైతులకు ఇస్తే నీ సొమ్మేమన్నా పోయిందా, నీ అయ్యే సొమ్మేమన్నా పోయిందా మోడీ గాడు అన్నాడు ఆయన. అంటే నేను అనుకున్నావు రైతుల గురించి ఇంత ఆలోచిస్తుంది కదా, ఎన్నికల సంవత్సరం ఎట్లా 4 వేలు ఇస్తూ అంటున్నావు. దీంట్లో కూడా కనీసం మద్దతు ధర పెంచే విధంగా మంచి స్టేట్మెంట్ ఉంటుందనుకున్నాం. కానీ అన్నీ ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పి అన్నీ మోసమే, ఏమీ లేదన్నా. దాని మీద ప్రొటెస్ట్ చేయడానికి మేము ప్లే కార్డులు పట్టుకొని పోడియం దగ్గరికి పోదామంటే ఒక 50 మంది పోలీసులను పెట్టి 20 ఏళ్ళ ఎమ్మెల్యే చరిత్రలో ఎప్పుడు కూడా చూసినటువంటిది. పోడియం దగ్గరికి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ నిరసన తెలుపుతాం, అప్పుడప్పుడు వాకౌట్ చేస్తాం, ఇవన్నీ దానికి సిస్టమ్ ఉంటుంది. కానీ పోడియం దగ్గర పోకపోయేసరికి మాకు కూడా రైతుల విషయంలో కానీ మీరు ఇలా చేయాలనుకున్న కార్యక్రమం బాధతో ఆ కార్యక్రమం చేయదు ఉంటాం. మా మీదనే వాడు పడి మా ఎమ్మెల్యే రామ్మోహన్ కానీ నా కాలు కూడా గాయమై ఇప్పుడే ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాం. ఈ ఘర్షణలో ఆయన చేతులారా చేసిన తప్పిది కేసీఆర్ గారు తప్పిది. ఒక నియంత ఎట్లా నియంత పాలన సాగిస్తున్నాడో అసెంబ్లీలో కూడా నియంతలాగా చేయాలని ఇది కాదు. ఎందుకంటే గ్రహించుండు, ఇక పోయే కాలం వచ్చింది, ఇది చివరి బడ్జెట్ సమావేశాలు, ఓడిపోతాడని తెలుసు అని ఈ విధంగా మా గొంతులోకి ప్రయత్నం చేసిండు. ఆ ఘర్షణలో నాకు గాలేయని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే పోడియం దగ్గరికి పోయే హక్కు ఆపే హక్కు ఆయనకు లేదు. పార్లమెంట్లో 10 రోజులకెళ్ళి వీళ్ళ పార్లమెంటు సభ్యులు ప్రతిరోజు పోడియం దగ్గరే ఉంటున్నారు. రిజర్వేషన్ కోటా రాష్ట్రాలకు ఇవ్వాలని, దాంతోపాటు కనీస మద్దతు ధరను, రిజర్వేషన్ ఎంత ముఖ్యమో కనీస మద్దతు ధర అంతే ముఖ్యం. రాష్ట్రానికి సంబంధించిన ఎయిమ్స్ కానివ్వండి, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మాట్లాడచ్చు. కానీ వాళ్ళ ఓటు రాదని తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టడానికి 10 రోజులకెళ్ళి పోడియం దగ్గర ఉంటున్నారు. వాళ్ళు చేయగలేని ఇలా నిజంగా తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకొని ఇవాళ మార్కెట్లో కందులు కానీ, ఒడ్లు కానీ, కాటన్ కానీ, ఎర్రజొన్నలు కానీ కొనే నాదుడే లేరు. అసలు రైతుల గురించి పట్టించుకున్న ప్రభుత్వం, అందుకనే రైతుల కోసం పోరాటం చేయాలని ఇవాళ కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యత వాళ్ళదే. నా కాలుకు గాయాలైనవి ఇప్పుడే డాక్టర్లు చూసినారు, ఎక్స్రే తీయాలన్నారు. దీనికి కూడా ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. మేము ఆయన మీద దాడి చేయాలని చూసి మాకు శాసన చైర్మన్ అయినా సమానం హక్కు ఉన్నది. వాళ్ళలాగా మనుషుల మీదకి ఎక్కిపోయి ఇదే గవర్నమెంట్ గెల పట్టుకుని హరీష్రావు గారు అప్పుడు ఏం జరిగి తీసుకోవాలి ఆయన మీద వాళ్ళ మాకు నేర్పించేది. ఇలా రైతులు వాళ్ళు ఉన్న బాధలతో ఆక్రోశంతో ప్రొటెక్ట్ చేస్తాను పోడియం దగ్గర పోలే. ఆ ఘర్షణలో చిన్న ఘర్షణ జరిగింది. ఈయన స్పీకర్ని గవర్నర్ కొట్టిన వ్యక్తులే ఇలా మాట్లాడతారా? వాళ్ళకి హక్కు లేదు మా మీద మాట్లాడారు. ఒక 2 ఇష్యూస్ యాడ్ చేస్తాను. గౌరవ